ఇష్యూ సార్ ఇది. ఆల్రెడీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబి ఇది ఐ థింక్ రెగ్యులరైజ్ చేస్తూ ఉంటుంది. అంటే దీన్ని మ్యానిపులేట్ చేశారు, అదానీ కంపెనీల్లో షేర్ల విలువ గణనీయంగా అన్యాచురల్గా పెరగడానికి దీన్ని మ్యానిపులేట్ చేశారు. దీనిలో సెబి చైర్మన్ పాత్ర కూడా ఉంది. ఇదంతా కూడా బీజేపీకి తెలిసే జరుగుతోంది అనేది విపక్షాల ఆరోపణ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అని చెప్పి, సో ఆల్రెడీ వక్ఫ్ సవరణ దానికి జేపీసీ వేశారు, వాళ్ళు డిమాండ్ చేశారు, ప్రతిపక్షాలు జేపీసీ వేశారు. దీనికి జేపీసీ వేయడానికి మీకు భయము, మీ తప్పు ఉంది అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సో సెబి చైర్మన్ ఇంకా వైదొలగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది అనుకోవాలా? అంటే తప్పకుండా వైదొలగాలండి, ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది అసలు స్టాక్ మార్కెట్లో అది చాలా తీవ్రమైన సమస్య. ఇక్కడ దాదాపు దానికి రెగ్యులేటరీ అథారిటీకి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీదే ఆరోపణ వస్తే ముందు అక్కడి నుంచి తప్పుకోవాలి కదా. మొట్టమొదటి రావడం కూడా మొదటిసారి కాదు. 2023 చివరిలో అదానీ స్టాక్స్ని గురించి హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది, ప్రపంచం దేశం కూడా గగ్గోలెత్తింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు జనవరిలో తీర్పిచ్చింది, సెబీకే వాళ్ళు అప్పగించారు ఎక్స్చేంజ్ బోర్డుకు, సెబీయే అప్పుడు సర్టిఫై చేసింది. సుప్రీంకోర్టు అప్పటికి సెబీ మీద రిలే అయింది. కానీ ఇప్పుడు ఆ రిలే ఏ సెబీ తీర్పు మీద లేదా అంచనా మీద ఆధారపడి సుప్రీంకోర్టు ఓకే చెప్పిందో ఆ సెబీ చైర్మన్గా ఉన్న ఆ మాధురి బుచ్ అన్న ఆమెనే ఇందులో ఉన్నారు. ఇప్పుడు కాదు, మొట్టమొదటి నుంచి ఉన్నారు. ఆమె ఆమె భర్త దివాల్ బుచ్ అనుకుంటా, దివాల్ బుచ్ వాళ్ళిద్దరూ కూడా అంబానీకి సంబంధించినటువంటి కంపెనీలో మొదటి నుంచి వాళ్ళకి సంబంధం ఉందని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. హిండెన్బర్గ్ ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఆధారాలు చూపిస్తుంటే ఆమెకు ఆమె ఖండించేసి, ఆమె భర్త ఖండించేసి, లేదా అదానీకి ఖండించేస్తే అయిపోతుందా? నా మీద ఆరోపణ నేనే ఖండిస్తే ఎలా కుదురుతుంది? ఇక్కడ అదానీకి సంబంధించి అది మోదీకి మోదానే అంటుంటారు కదా, మోదీకి సంబంధం అని అదొక పెద్ద ఆరోపణ. అంతకుముందు 2023లోనే అది వచ్చింది. కాబట్టి ఇటువంటి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తాజాగా ఆమె ఖండించిన తర్వాత కూడా హిండెన్బర్గ్ మళ్ళీ ఒక ప్రకటన చేసింది. ఏమని అంటే, మాధురి బుచ్ దేన్నైతే ఖండిస్తున్నారో ఈ ఖండన ఆమె మీద ఆరోపణలను మరింత బలపరిచేదిగా ఉంది. ఆహుజా అనే ఆయన, అంటే వీళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టారో షెల్ కంపెనీ అని వాళ్ళు అంటున్నారు, ఆహుజా అనే ఆయన మా బాల్యమిత్రుడు కాబట్టి మేము పెట్టుబడి పెట్టాము అని ఆమె చెప్తున్నారు. ఆహుజా అనే ఆయన ఇప్పటికీ అదానీ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. మరి అటువంటి కంపెనీ మీద మీరు ఎలా నిష్పాక్షికంగా తీర్పు చెప్పగలుగుతారు? మీరు ఎలా విచారణ చేయగలుగుతారు? అదే కదా ఇన్సైట్. మీకు అది అంబానీ కంపెనీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మా ఆరోపణ అదే, ఇప్పుడు మీరు ఇచ్చిన సమాధానం కూడా దాన్ని ధృవీకరిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే అండి, పక్కకి తప్పుకోవాలి. తప్పుకున్న తర్వాత ఏదైనా విచారణలు జరిగితే అప్పుడు అది వేరే విషయం. కానీ సుప్రీంకోర్టు విశ్వాసానికి కూడా ఇది విఘాతం కలిగిస్తుంది. ఇంకోటి, ప్రభుత్వం ఎందుకు బీజేపీ నాయకులందరూ రంగంలోకి వచ్చేస్తారు? ఇప్పటికే రాహుల్ గాంధీ ఒకవైపున ఓకే, ఆయన అంబానీ యాంగిల్లో అడుగుతున్నారు అనుకుందాం. బీజేపీ వాళ్ళు వచ్చేసి మీరు మీ వల్ల అంతర్జాతీయ ప్రతిష్టకు భంగం కలుగుతుంది, మన షేర్ల ధరలు పడిపోతున్నాయి అది అన్నారు. మరి మొన్న బడ్జెట్ సమయంలో ఒకే రోజుల 17 లక్షల కోట్లు మనకు నష్టం వచ్చింది, అప్పుడు ఎవరు నష్టం కలిగించారు ఉదాహరణకు? కాబట్టి దేన్ని దానిగా జరగనివ్వకుండా ఈ స్టాక్ రంగానేనండి లేదా అంబానీతో ఉన్న బంధాల వల్ల ఉంటే ఉండొచ్చు, అది వేరే సమస్య. కానీ సమర్థించుకోవటము, ఎదురుదాటి చేయటం, ఇదే దేశ ప్రతిష్టకు భంగం అంటాము. వాళ్లకు నష్టం వచ్చిన ప్రతిసారి అదే దేశం, అంటే మేమే దేశం అనే ఆలోచన ఏమాత్రం అది నిలబడదు. తప్పకుండా ఆమె తప్పుకోవాలి. ఎందుకంటే అని ఇంకోటి రవిశంకర్, ఇప్పుడు మీలాంటి యువత లేదా కొంచెం మధ్య ఒక తరహా హయ్యర్ మిడిల్ క్లాస్ కూడా స్టాక్స్లో పెట్టుబడులు పెడుతున్నారు, ఏదో కొంత తెచ్చుకుందాము. అది అనేక రకాల ఆదాయాలు ఉంటే బతకలేమని చూస్తున్నారు. అటువంటిప్పుడు ఒక రాత్రిలో లక్షల కోట్లు గల్లంత అయిపోతే వాళ్ళందరూ ఏమైపోతారండి? ఇలాంటివి ఎందుకు అనుమతిస్తున్నారు? అసలు ఒక వ్యక్తిని ఒక పదవిలో కొనసాగించటం పట్ల ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి? అసలు వై షుడ్ ఇట్ టేక్ సైడ్స్? కాబట్టి తప్పకుండా జేపీసీ, అమెరికా లాంటి చోట కూడా క్లింటన్ భార్యను విచారిస్తారు, ట్రంప్ను విచారిస్తారు, అధ్యక్షుడి భార్యను కూడా విచారిస్తారు ఇలాంటి ఆరోపణలు వస్తే. కాబట్టి బెస్ట్ డెమోక్రటిక్ ప్రాక్టీస్, అత్యుత్తమ ప్రజాస్వామిక పద్ధతి ఏంటంటే ఒక ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ, అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. సో ఈరోజు మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియా అంతా డెఫినెట్గా బెస్ట్ మెథడ్ ఏమంటే జేపీసీ వేసి పార్టీల అన్ని పార్టీల
కమిటీ ముందు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి, తద్వారా నిరూపించుకోవాలి తప్ప మాకు నేనే తుమ్మి చిరంజీవి అనుకున్నట్టుగా నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చేసుకుని అంటే అది కుదరదు. ఇప్పటికీ ఆయన డైరెక్టర్గా ఉన్నాడని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇన్సైడర్ ట్రేడింగే కదా అది. మీరు ఎలా నిస్పాచ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాల ఘర్షణ ఇక్కడ ఉంది. మీకు సంబంధించిన విషయంలో మీరు తీర్పు చెప్పలేరు. అంటే అంబానీ మీద వచ్చినప్పుడు ఈమె విచారణ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు ఈమె నాయకత్వంలో. కానీ ఈమె అసలు అంబానీ కంపెనీలో ముందు నుంచి వీళ్ళకే ఇంట్రెస్ట్లు ఉన్నాయని ఈ నివేదిక చెప్తూ ఉంది. కాదు అని ఖండిస్తే మీ ఖండన మరింతగా మమ్మల్ని నిరూపిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. వైదిక ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయడానికి బీజేపీ ఎందుకు రంగంలోకి రావాలి? వాళ్ళు చూసుకుంటారు కదా అంబానీ వాళ్ళు ఎలాగో ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు అటువైపు నుంచి ప్రభావాలు చూపించి కాపాడే ప్రయత్నం, రక్షించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. కానీ నిజాలు బయటికి రావట్లేదు. దీన్ని కనుక ఇలాగే అనుమతిస్తే రేపొద్దున ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాయాజాలం చేస్తారు. కాబట్టి తప్పకుండా ఆమె తప్పుకోవాలి. ఇందులో ఇంకా రెండో అభిప్రాయం లేదు. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా ఎవరికి మెజారిటీ ఉండాలి ఇలాంటి చర్చ కూడా వస్తుంది. మీ ఎవరికి ఎక్కువ మంది సంఖ్యాబలాన్ని బట్టి పెడతారు. మరి అండి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వస్తారు కదా, కొంతమంది వస్తారు. రైట్ సార్, ఇక ఫైనల్ టాపిక్, బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా ఉంది అని ఆరోపిస్తూ ఉన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా. తను పదవి నుంచి దిగిపోవడం వెనక కూడా అమెరికా చాలా పెద్ద కుట్ర చేసింది అని చెప్పి, ముఖ్యంగా ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని నేను అప్పగించి ఉంటే గనక మా ప్రభుత్వం కొనసాగేదని కూడా కమెంట్ చేసిన పరిస్థితి సార్. ఇప్పుడు అమెరికా మీద చాలామంది మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రపంచ పోలీస్ అంటారు కదా సార్ అమెరికా. కొన్ని దేశాల్లో ఆ ప్రభుత్వ అధినేతలు నచ్చకపోయినా, ఆ ప్రభుత్వాలు నచ్చకపోయినా, ఆ ప్రభుత్వ విధానాలు అమెరికాకు అనుకూలంగా లేకపోయినా అక్కడ ప్రభుత్వాలని, అక్కడ ప్రభుత్వ అధినేతల్ని కూల్ చేసిన ఘటనల్ని ఎన్నో మనం చూసాం. కాబట్టి ఈ ఆరోపణకు కాస్త మనకి అంటే అనుకోవచ్చు, అంటే హసీనా చేసిన ఆరోపణ నిజమని అనుకోవచ్చు. సో నిజంగా అమెరికా కుట్ర ఉండే తీవ్రమైన విషయం అండి ఇది. అమెరికా ప్రపంచ పోలీసు అన్నారు, నిజమే అది. ప్రపంచానికి పోలీసు ఉండే అవకాశం లేదు. ప్రపంచ దేశాలు, ప్రపంచ పౌరులందరూ కూడా సమాన ప్రాతిపదికలో ఉండాలి. కానీ ఇప్పుడు అమెరికాను కనుక మనం చూస్తే ఒక దేశంలో ఎన్నిక సరిగ్గా జరిగిందా లేదా, ఒక నాయకుడు సరే రిజిమ్ చేంజ్ అంటారు వాళ్ళు, ప్రభుత్వాన్ని మార్చడం. ఇంకో దేశంలో రిజిమ్ చేంజ్ చేసే అధికారము హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే చాలా రోజులుగా ప్రపంచం మీద ఉన్నటువంటి ఆధిపత్యాన్ని బట్టి మీరు ఈ పని చేస్తున్నారు. మీరు గుర్తు చేసుకుంటే బంగ్లాదేశ్లో కల్లోలం వచ్చినప్పుడు మన దేశంలో మీడియాలో ప్రధానంగా పాకిస్తాను, చైనా, చైనా హస్తం, చైనా హస్తం, ఇదే పల్లవిలాగా సాగింది. చైనానే ఇదంతా చేస్తుంది అన్నట్టుగా. కానీ ఇప్పుడు స్పష్టంగా ఆమె చెప్తుంది ఏంటంటే రవి, ఆమె ఈ ప్రసంగం తయారు చేసుకున్నారు. ఈశాన్యాన బంగాళాఖాతం ఈశాన్యాన బంగ్లాదేశ్ దక్షిణాన ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ దీవి 3 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది తీసుకోవాలి, మాకు అమ్మండి, లేకపోతే మాకు లీజ్కి ఇవ్వండి. అమెరికా చాలా ఒత్తిడి చేసింది అక్కడ సైనిక స్థావరం పెట్టుకోవాలని. అంటే ఒక విధంగా ఏ దాదానో మీ ఇల్లో మీ మాకు ఇమ్మని అడగడం లాంటిదే. ఆమె అందుకు అంగీకరించలేదు కాబట్టి ఇదంతా చేశారు. తప్పకుండా ఆమె తప్పులు, ప్రజాస్వామికం దాడులు అవి ఉన్నాయి, అందులో ఏమి దానికి దీనికి పోటీ లేదు. కానీ ఆమె చివరి రోజున ప్రసంగం చేయాలనుకుంది. ఈ విషయం టెలి ప్రసంగంలో చెప్పాలని ఆమె సిద్ధం చేసుకుంది. చేసుకుంటే సైనికాధికారులు చదవడానికి వీల్లేదు, చదివిన తర్వాత ఏమన్నా గొడవలు వస్తే మేమేమి కాపాడలేము అని ఆమెకు అల్టిమేటం ఇచ్చి ఆమెను పంపించారు. కాబట్టి ఆమె ఇప్పుడు చెప్పడం కాదు, అప్పుడు టు బి టెలివైజ్డ్ ప్రసంగం ఇది. బంగ్లా ప్రధాని హోదాలో మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, ఆమె కొడుకు జాయ్ ఉంది అతని పేరు, అతను ప్రకటన చేశాడు షీ నెవర్ రిజైన్డ్ అని. బంగ్లాదేశ్ నుంచి ఆమె రిజైన్ చేయలేదు, బయటకు వచ్చేసారు. ఇంకంతే పలాయనమో లేదా బయటకు వచ్చేసారు తప్ప ఆమె మాజీ ప్రధానికి అక్కడ రాజీనామా చేసి ఆమె రాలేదు. అంటే బంగ్లా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షేక్ హసీనా చెప్తున్నారు ఈ దీవిని మాకు అమ్మండి అని ఒత్తిడి తెచ్చారు, అమ్మలేదు కాబట్టి ఇదంతా సృష్టించారు అని. ఇండో పసిఫిక్ వ్యూహంలో అక్కడ ఏదో ఒకటి కావాలి, ఇండియా మీద, చైనా మీద, మయన్మార్ మీద, బంగ్లాదేశ్ మీద గ్రిప్ ఉండాలంటే అక్కడ ఒక స్థావరం ఉండాలి. కాబట్టి అది కూడా కోరల్ ఐలాండ్ అంటారు, పగడాల దీవి, అది ఒక్కటే అంటే బంగ్లాదేశ్కు ఉంది, దాన్ని స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, అది జరగలేదు కాబట్టి పంపించారు. దీని మీద కూడా ఖండన ఇచ్చింది అమెరికా. ఇందాక మనం ఆమె గురించి మాట్లాడినట్టే ఖండన ఏమంటారు,
మాకు ఆ దేవి మీద ఆసక్తి లేదు, మేము అడగలేదు అని ఏం చెప్పరు వాళ్ళు. చాలా మామూలు భాషలో, టెక్నికల్ భాషలో ఏదో తప్పించుకునే విధంగా వివరణిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ప్రధాన సలహాదారుగా పదవి చేపట్టిన మహమ్మద్ యూనస్ కూడా 100కి 100 పాళ్ళు ప్రపంచ బ్యాంకు మనిషి. వీటన్నిటి ఆయన గ్రామీణ బ్యాంకులు అవన్నీ కూడా ఆ ఫ్రేమ్లో జరిగినవే కాబట్టి ఆయనేమి తప్పు లేకపోతే ఆయన అనేదానికంటే కూడా ఆయన ప్రపంచ బ్యాంకు మనిషిగా, అమెరికా మనిషిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఆ స్థానం వచ్చింది. ఆయన ఇప్పుడు ఎదుర్కొంటారని కూడా మనం భావించలేం. కానీ షేక్ హసీనా అయితే ఆ విషయాన్ని బయట పెట్టదలుచుకున్నారు, పెట్టారు. మన దేశంలో కూడా కేవలం చైనా, కేవలం పాకిస్తాన్ అవి కూడా ఉన్నాయి, వాటికి కూడా మనతో సమస్యలు ఉన్నాయి, అందులో సందేహమేం లేదు, వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ ప్రధాన పాత్ర మటుకు ఇక్కడ అమెరికాది, అది కుట్ర అనండి లేకపోతే బెదిరింపనండి, హుకుం తన మాట చెలాయించాలనేది కానీ అనేక కారణాల వల్ల ఆమెను ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారన్న దాంట్లో సందేహం లేదు. కానీ ముందు పిల్లలు విద్యార్థుల ఆందోళన తర్వాత పడిపోతున్న దశలో వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయితే అమెరికా వాళ్ళే పడిపోయారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నిరసన అయితే విద్యార్థుల నుంచి వచ్చింది, తప్పకుండా కల్లోలం ఉన్నప్పుడు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు కదా. అది ఇక్కడ జరిగింది. ఇక మీదట అమెరికా పాత్ర పెరుగుతుంది, ఇక మీదట పెరుగుతుంది. నిజంగా కనుక ఆ దీవి సెయింట్ మార్టిన్ ఐలాండ్ కనుక వాళ్ళకి ఇస్తే బంగ్లాదేశ్ కంటే భారతదేశానికి ఎక్కువ ముప్పు అవుతుంది. ఎందుకంటే మనది ప్రపంచంలో పెద్ద దేశం, మన పాత్ర కూడా చాలా ఎక్కువ. ఇప్పటికే అమెరికా ఒత్తిడి మన మీద చాలా ఉంది కాబట్టి అక్కడ కనుక వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకుంటే మన భద్రత కూడా అది భంగకరంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించారు. ఇది వాళ్ళకి ఫ్రాంక్లీ తలకపల్లి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.